కామారెడ్డి జిల్లా మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్న రైతులు నేడు లింగాపూర్లో సమావేశం. కేసీఆర్పై నామినేషన్లు వేస్తామని మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా ప్రకటించారు. నేడు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. సందర్భంగా రైతులు పలు అంశాలపై చర్చించారు. ఆయా గ్రామాల రైతుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. అనంతరం మీడియాతో రైతులు మాట్లాడుతూ తమ భూములను కాపాడేందుకు ఎంతకైనా వెళ్తామని తెగేసి చెప్పారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వెంటనే అందుకు కావున ఖచ్చితంగా మేము రైతులము పండుగలు పబ్బాలు ఇలాంటి జరుపుకోకుండా మేము రోడ్ల మీద ఖచ్చితంగా మేము ఉద్యమం చేసిన మాకు స్ఫూర్తి ఉంది. నేను టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాడు కేసీఆర్ నుంచే నేను జెండెత్తిన వ్యక్తిని. అసంటేనైనా ఈ రోజు మన దారికి వచ్చేసరికి మన భూమి పోతుంది అంటే ఏ పార్టీ కూడా ఒక గుంట భూమి కొనే శక్తి ఉండదు. ఖచ్చితంగా మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తిని మేము కాపాడుకోవడానికి ఈ కామారెడ్డి నుంచి శ్రీకారం చుడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ వేసేది కేసీఆర్ కాబట్టి కేసీఆర్ మీద ఖచ్చితంగా ప్రతి విలేజ్ కెళ్ళి 15 మంది చొప్పున 100 మందిని నామినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా వేస్తాం. ఎందుకంటే మాకు స్పష్టమైన హామీ అండి. మీరు గవర్నర్ దగ్గర కొన్ని ఆర్డినెన్సులు ఎన్ని తెచ్చి మేము మాస్టర్ ప్లాన్ ఎత్తివేస్తున్నామా అంటేనే మేము రైతులము ఖచ్చితంగా మేము విడిపెట్టుకుంటాం. మాకు కావాల్సింది మా భూమి. పార్టీలు వేరు వేరు పార్టీలు ఉండొచ్చు కనుక మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మాస్టర్ ప్లాన్ తీసేసిన తర్వాతనే కేసీఆర్ కామారెడ్డి పోటీ చేయాలి. లేకపోతే ఈ విధంగా ప్రతి ఒక్క రైతును ఒడిగట్టి మా ఫ్యామిలీతోని ప్రతి గ్రామంలో తిరిగి మిమ్మల్ని వెంబడిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మా కుటుంబాలు బతికేది రైతు కుటుంబాలు. రైతే రాజు అనే వ్యక్తులలా ఈ రోజుల్లో మేము వచ్చి రోడ్డు మీద పడవలసి శక్తి అయింది. అందుకని ఖచ్చితంగా మేము కేసీఆర్ మీద 100 మంది రైతులం ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఖచ్చితంగా కామారెడ్డికి వచ్చే ముందు మాస్టర్ ప్లాన్ ఎత్తివేసి కామారెడ్డికి రండి. లేదంటే మేము రైతులం ఖచ్చితంగా సంఘటించబడతాం. ఎన్ని పార్టీల